ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్కి స్వాగతం మామూలుగా మనం కందిపప్పుతో పప్పు చేసుకుంటాం పెసరపప్పుతో చేసుకుంటాం శనగపప్పుతోటి పప్పులు చేసుకోం శనగపప్పుని తాలింపుల్లో వేసుకుంటాం బూర్లు అవి వండుకుంటాం తర్వాత మసాలా వడలు అలాంటివి వేసుకుంటాం అయితే శనగపప్పుని కూరలకి వాడటం ఎలాంటి కూరల్లో వాడతాము సాధారణంగా బీరకాయ శనగపప్పు వేసుకుంటాము సొరకాయ శనగపప్పు వేసుకుంటాము తర్వాత అరటికాయ శనగపప్పు గోంగూర శనగపప్పు దాంతోపాటు బూడిది గుమ్మడికాయ శనగపప్పు ఇలా వాడతాం అయితే ఈ శనగపప్పు రోజు రోజు ఏం తినేము ఎప్పుడైనా ఒకసారి చేసుకోవటానికి మన దగ్గర మంచి ప్రశస్తమైన అరటికాయలు లేత ఉంటే వేపుడు చేసుకుంటాం కొంచెం ముదురు ఉంటే బజ్జీలు చేసుకుంటాం ముదురు అరటికాయలు ఉన్నప్పుడు మనం శనగపప్పు తోటి ఒక రకమైన పుల్స్ చేసుకోవచ్చు అరటికాయ శనగపప్పు పప్పు అరటికాయ అంటారు కందిపప్పు కూడా వేసుకుంటారు కొంతమంది కొన్ని ఊళ్ళల్లో కాకపోతే అది కొంచెం చప్పగా కమ్మగా ఉంటుంది ఇవాళ మనం చేసుకోబోయే కూర ఏంటంటే అరటికాయ శనగపప్పు పులుసు పెట్టి కూర అయితే ఈ పులుసు కూరలో అనగానే అది పెద్ద లెంగ్దీ ప్రాసెస్ పెద్దవాళ్ళు చేయాలి అనిపిస్తుంది ఏమీ లేదు లెంగ్దీ కాదు సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఒకటి రెండు సార్లు చేసి చూపించండి ఇంట్లో వాళ్ళు దానికి అడిక్ట్ అవ్వకపోతే నన్ను అడగండి ఏంటండి మా వాళ్ళకి నచ్చలేదు అని బాగా చేయలేదని చెప్తాను వెంటనే నేను సరిగ్గా చేస్తే ఆ కూర ఎంత బాగుంటుందో మళ్ళీ మళ్ళీ వేసుకుందాం అనిపిస్తుంది పొద్దున వండుకుని రాత్రి కూడా వేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా చేసేద్దాం దీనికి మొదట మనం చేయాల్సింది ఏంటంటే శనగపప్పుని ఉడకబెట్టుకోవాలి ఈ ఉడకబెట్టి మళ్ళీ కూర ముక్కలు వేసి టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో చేసేసుకుందాం శనగపప్పుని కుక్కర్లో పెట్టి కొంచెం కడిగి కుక్కర్లో వేయటము కాసి నీళ్ళు పోసి ఓ రెండు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది కుక్కర్ మూత ఊడి వచ్చిన తర్వాత అరటికాయ ముక్కలు కూడా దాంట్లో వేసేయటము దాంట్లో చింతపండు పులుసు ఉప్పు కారం పసుపు వేసి చక్కగా అరటికాయ ముక్కల్ని శనగతో పాటు మగ్గనివ్వాలి అయిన తర్వాత దాంట్లో ఒక తెరగమాత పెట్టేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది కూర సరిగ్గా ఉప్పు కారము చింతపండు కాంబినేషన్ కనుక సరిగా కుదిరితే చాలా రుచిగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో దీంట్లో ఆవ పెడతారు కానీ ఆవ ఈ కూరతో అంత గొప్పగా ఉండదు శనగపప్పుతోటి ఒట్టిగా అరటికాయ పులుసు కూర చేసుకున్నప్పుడు ఆవ కూర బాగుంటుంది ఎవరైనా కోరితే అది కూడా ఇంకొకసారి చేసి చూపిద్దాం సో ఇవాళ స్టార్ట్ చేద్దాం శనగపప్పు అరటికాయ కూర పప్పు ఒక రెండు అరటికాయలు అనుకోండి దానికి ఒక రెండు గుప్పెళ్ళు చాలా అంతంత పప్పు కర్రె ఇంత ఇలా చిన్న తోటి రెండు గుప్పెళ్ళ పప్పు సరిపోతుంది మరీ పప్పు పప్పుగా ఉండకూడదు పప్పు కొంచెం కనపడుతూ ఉండాలన్నమాట స్టవ్ వెలిగిద్దాము పప్పు ఆల్రెడీ కడిగి పెట్టాను ఒక పది నిమిషాలు నాన్న ఇస్తే సరిపోతుంది చాలాసేపు నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు కొద్దిగా ఒక అర గ్లాసు నీళ్ళు పోసి దీన్ని స్టవ్ ఆన్ చేసాం కదా రెండు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది టూ త్రీ విజిల్స్ వచ్చాక ఆపేయచ్చు స్టవ్ కట్టేసేద్దాం ఇది చల్లారాక ఇందులో మనం అరటికాయ ముక్కలు ప్లేస్ చేస్తాం కుక్కర్ మూత తీసేస్తున్నాను చూడండి శనగపప్పు ఉడికిపోయింది మనకు కనిపిస్తుంది అయితే ఈ ఉడికిపోయిన శనగపప్పులో ఇప్పుడు మనం అరటికాయ ముక్కలు యాడ్ చేద్దాం స్టవ్ వెలిగిస్తున్నాను మళ్ళీ అరటికాయ ముక్కలు తరిగేటప్పుడు కొంచెం నీళ్ళల్లో ఒక చుక్క నూనె వేయటం మన చేతికి కూడా కొద్దిగా నూనె రాసుకోవటం అవసరం లేకపోతే ఇది శీతాకాలం కాబట్టి ఈ పా నల్ల నల్లగా అయిపోతాయి మనకి సన్న సన్న పగుళ్ళు కనుక ఉంటే ఈ నలుపు అంతా అందులో చేరిపోయి ఎన్ని రోజులైనా పోదు అయితే చిన్న చిట్కా ఏంటంటే అరటికాయ తరగంగానే ఇమీడియట్గా కొద్దిగా నిమ్మరసం రాసుకుని చేతులు తోమేసుకోవాలి అర్జెంటుగా లేకపోతే బాగా నల్లచారలుగా ఉంటుంది అరటికాయ ముక్కలు వేసేసాము ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామో చూడండి ఒక చిటికెడు పసుపు తర్వాత ఈ కూరకి సరిపడా ఉప్పు దీనికి ఉప్పు కారాలు బాగానే పడతాయి ఏం అనుమానించక్కర్లేదు మరి కొంచెం వేసేయచ్చు తర్వాత కొంచెం కారం కారం కూడా పడుతుంది బాగానే ఉప్పు కారం పసుపు వేసాక కాసిన పచ్చిమిర్చి ముక్కలు వేసేయండి తర్వాత కరివేపాకు కూడా వేసేద్దాము ఇందులోనే వేసేస్తున్నాను ఏమిటి తాలింపులో వేయట్లేదు అనుకోకండి కరివేపాకు ఈ కూరలో ఉడికిపోతుంది ఎంత రుచిగా ఉంటుందో దాన్ని ఎవరు తీసి పక్కన పెట్టరు ఇప్పుడు మనం చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నాము దాన్ని రసము ఇందులో పోసేద్దాం కరివేపాకుని డైరెక్ట్గా తినిపించలేము మనం ఏదైనా పొడి చేసుకోవాలి ఇలా కూరల్లో కరివేపాకు వస్తే ఏం చేస్తాము తీసి పక్కన పెట్టేస్తాం కదా ఇలాంటి పులుసు కూరల్లో మనం ముందే కనుక వేసేస్తే కరివేపాకు భావకంగా కనపడదు కూడా అప్పుడు ఆటోమేటిక్గా పొట్టలోకి వెళ్ళిపోతుంది పిల్లలకు పెట్టేటప్పుడు వాళ్ళు నోట్లోంచి తీసే ప్రమాదం ఉండదు చక్కగా వెళ్ళిపోతుంది లోపలికి ఒక్కసారి ముక్కలు పప్పు పైకి కిందకి కలిసేలాగా పెట్టేసేద్దాము దీన్ని ఇంకా కుక్కర్కి మూత వెయిట్ పెట్టవలసిన అవసరం లేదు మూత పెట్టి వదిలేసి దీన్ని నిదానంగా ఉడకనిస్తే మొత్తం అరటికాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయి ఉడికిన తర్వాత మనం తాలింపు వేసుకుందాం మూత పెట్టుకుందాము వెయిట్ పెట్టట్లేదు ఉడికిపోయింది చూడండి మన కూర ఒకసారి కూరని పైకి కిందికి కలపండి కొద్దిగా ముక్కలు చితికినా బాగానే ఉంటుంది కొన్ని భావ ముఖభావకంగా కూడా కనిపిస్తాయి కూర మనకి బాగా పలచగా కావాలి లూజ్గా ఉండాలంటే మరి కాసిన నీళ్ళు పోసుకోవటమే ఇప్పుడు దీంట్లో ఒక కమ్మగా వాసన వచ్చే తాలింపు పెట్టుకుంటే మన కూర సిద్ధమైపోయినట్టే కూరను తి పక్కన పెడుతున్నాను చిన్న తిరిగి మాత్రం వేసుకుందాం అరటికాయ చాలా ఆరోగ్యవంతమైన కూరల్లో ఒకటి మామూలుగా మనం పచ్చరిటికాయ పండు అరటికాయలు తినటం వల్ల వచ్చే సమస్యలు ఏవి పచ్చి తోటి రావు పొట్టలో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అరుగుదల తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా అరటికాయ చక్కగా ధారాళంగా పెట్టేవచ్చు లేత అరటికాయ వేపుడు కనుక తింటే డైజెషన్ లేని వాళ్ళకు కూడా బాగుంటుంది అయితే మనం అరటిపళ్ళు తింటే కొంతమందికి ఎమీబియాసిస్ లాంటివి వస్తాయి వెయిట్ అనిపిస్తుంది అలాంటి వాళ్ళు కొంచెం పండకుండా ఉన్న కాయలతోటి కాయలు కనుక తింటే అంటే బాగా మిగల పండకుండా ఉంటే కాయలు తింటే బాగుంటుంది కూర అరటికాయలు అన్ని రకాలుగాను వాడుకోవచ్చు ఇందులో బొంత అరటి అంటారు అంటే ఈ కూరకాయలు పండిపోతాయి కదా ఆ పండినది తింటే అసలు ఎమీబియాసిసే రాదట పచ్చికాయలే పండుతాయి అనమాట కూరకాయలు అవి ప్రత్యేకంగా ఒక డిఫరెంట్ రుచి ఉంటుంది ప్రయత్నించి చూడండి మనం వంకాయ పచ్చి పులుసు ఉల్లిపాయ పులుసు అలాంటివి చేసుకునేటప్పుడు అరటిపళ్ళు పిసికి వేసే పద్ధతి ఉంది తూర్పునాటిలో బాగా చేస్తారు అంటే మన వైజాగ్ వైపు ఆ దానికి మనం ఈ పచ్చరిటికాయ అదే అరటికాయ పండితే భలే రుచిగా ఉంటుంది నూనె కాగిపోయింది జనరల్ పులుసు కూరలు అన్నిటికీ కూడా మెంతులు తప్పనిసరి కాంబినేషను అవి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాశీని మెంతులు వేద్దాం మెంతులు కొంచెం వేగాక ఇదేంటంటే మరి కాస్త నూనె వేసుకోవచ్చు పులుసు కూరల్లోకి నూనె ఎక్కువ వేసిన కొద్దికి టేస్ట్ బాగుంటుంది మెంతులు వేగిపోయినాయి కొంచెం మినపప్పు తర్వాత కాశీని ఆవాలి దాంతోపాటు బటాటోని ఎండుమిర్చి ధారాళంగా ఇంగు వేసుకోవచ్చు ఏమీ అనుమానం పడక్కర్లేదు చివరిగా కడిగి ఉంచుకున్న కరివేపాకు పోపు వేగిపోయింది దీన్ని తీసి కూరలో వేసేద్దాం తాలింపు వేసాక కూడా ఒక ఐదు నిమిషాలు కూరని స్టవ్ మీద ఉంచుకుంటే ఈ వాసన ఈవెన్గా చక్కగా పట్టేస్తుంది పోపు దినుసులు ఆటే ఉదరనివ్వకుండా ఉంటే బాగుంటుంది మిరపకాయలు నల్లబడచ్చు కానీ మిగిలిన దినుసులు ఆటే నల్లబడినివ్వకుండా ఉంటే సరిపోతుంది ఒక నిమిషం ఆగి స్టవ్ కట్టేస్తే కూర రెడీ అయితే ఇందులో బెల్లం వేసుకునే పద్ధతి ఉంటుంది తీయగా చేసుకుంటారు కొంతమంది నేను ఆటే బెల్లం వేయను చాలా ఒక చిన్న నలకంత అంతే సాధారణంగా ఇలా పులుసు కూరల్లో బెల్లం వేసుకుంటారు బాగా తీగా చేసుకునే పద్ధతి కూడా ఉంటుంది నేను ఆటే బెల్లం వేయను ఇది చింతపండు వేసాం కాబట్టి చాలా కొంచెం షెఫ్ తాలూకు ఫైనల్ టచ్ అనమాట చాలా కమ్మగా ఎంతో రుచిగా ఉండే అరటికాయ శనగపప్పు కూర రెడీ అయిపోయింది దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం చూడండి ఫైనల్ లుక్ ఎలా వస్తుందో ఈ కూరది మికాయతో ఇంకొక మూడు నాలుగు రెసిపీలు చేసుకోవచ్చు మనం మామూలుగా చేసుకునే ఫ్రై బజ్జీలు కాకుండా అల్లం పచ్చిమిర్చి వేయచ్చు ఒట్టిగా పులుసుకోరు అంటే శనగపప్పు లేని పులుసుకోరులో ఆవ పెట్టచ్చు ఆ రెసిపీలని మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా తెలుసుకుందాము మరిన్ని పాత కొత్త రెసిపీలు తెలుసుకోవటానికి సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి